హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ డెజర్ట్ చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో హెల్దీగా టేస్టీగా పొయ్యి కూడా వెలిగించే పని లేకుండా ఇలా బ్రెడ్ మలాయి రోల్స్ ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈ సమ్మర్లో రెగ్యులర్గా తీసుకునే ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ జ్యూస్ బోర్ కొట్టినప్పుడు ఇలా డెజర్ట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఈ డెజర్ట్ ప్రిపరేషన్ కోసం మలాయిని ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను ఈ పాల మీద మనకి మీగడ కడుతుంది కదా బాగా ఆ మీగడతో మనం క్రీమ్ని రెడీ చేసుకోవాలి అందుకోసం ఇలా పాల మీద మీగడని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా మీగడ మీకు బాగా ఎక్కువగా కట్టాలి అంటే పాలని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాచి చల్లార్చాలి అలా చల్లారిన పాలను ఒక రెండు మూడు గంటలు కనుక ఫ్రిడ్జ్లో పెట్టారంటే చూసారు కదా మేగడ ఇలా అట్టలాగా కడుతుంది ఇలా నేను ఒక రెండు లీటర్ల పాలను తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాచి చల్లార్చి వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇవి చాలా కూల్గా అయిపోయిన తర్వాత ఇలా మేగడని తీస్తున్నాను చూసారు కదా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసారంటే మేగడ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఈ మీగడే మనకి బయట క్రీమ్ లాగా కూడా దొరుకుతుంది మీరు కావాలంటే ఏదైనా సూపర్ మార్కెట్లో తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు క్రీమ్ని కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటం కష్టం అనిపిస్తే బయట క్రీమ్ అయినా తెచ్చుకొని యూస్ చేసుకోవచ్చు ఈ మీగడ ప్లేస్లో చూసారు కదా నేను ఇలా మొత్తంగా ఒక రెండు లీటర్ల పాల మీద మేగడిని తీసుకున్నాను ఒక బౌల్ దాకా వచ్చింది ఇప్పుడు ఈ మేగడిని పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో కొన్ని జీడిపప్పు బాదం అండ్ కిస్మిస్ తీసుకున్నాను వీటిని కొంచెం చిన్న చిన్న పలుకుల్లాగా కట్ చేసుకోండి లేదంటే దంచుకొనైనా దంచుకోవచ్చు నేనైతే ఇలా చాపర్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను ఇలా ఆనియన్ చాపర్లో వేసి వీటిని చిన్న చిన్న పలుకుల్లాగా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ అయిపోయాయి మనకివి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ముందుగా మనం తీసుకున్న మీగడిని ఇందులో వేసుకుందాము ఇలా ఒక కప్పు మీగడైతే ఒక ప్యాకెట్ బ్రెడ్కి కరెక్ట్గా సరిపోతుంది ఇలా మొత్తం మీగడిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులో గ్రైండ్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా మొత్తాన్ని వేసుకొని రెండు బాగా కలిసే విధంగా కలుపుకోండి మీరు ఇవే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలనే లేదు మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోండి అసలు డ్రై ఫ్రూట్సే లేకపోతే అచ్చం మీగడతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇవి రెండు ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో కాస్త స్వీట్నెస్ కోసం నేను కండెన్స్డ్ మిల్క్ ఒక రెండు స్పూన్లు దాకా వేసుకుంటున్నాను చూసారు కదా ఇలా మిల్క్ మేడ్ అని మీకు బయట మార్కెట్లో దొరుకుతుంది సూపర్ మార్కెట్లో అయినా లేదంటే మిల్క్ ప్రోడక్ట్స్ దొరికే ఏ షాప్లో అయినా దొరుకుతుంది ఇది తీసుకొచ్చుకొని ఒక రెండు స్పూన్లు దాకా ఇందులో వేసుకోండి ఇది కనుక మీ దగ్గర లేకపోతే ఒక మూడు నుండి నాలుగు స్పూన్లు దాకా పంచదార అయినా వేసుకోవచ్చు ఇలా నేను మిల్క్ మేడ్ని ఒక రెండు స్పూన్లు దాకా ఇందులో వేసుకున్నాను ఈ మిల్క్ మేడ్ వేసుకోవటం వల్ల మరింత కమ్మగా ఉంటుంది ఈ స్వీట్ చూసారు కదా ఇలా ఒక రెండు స్పూన్లు మిల్క్ మేడ్ కూడా వేసుకొని ఇది కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా మిల్క్ మేడ్ కూడా ఇందులో బాగా కలిసిపోయిన తర్వాత ఇది కొంచెం గట్టిగా ఉంది చూసారు కదా ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా పాలు యాడ్ చేస్తున్నాను ఇది కొంచెం క్రీమ్ లాగా ఉంటే బాగుంటుంది అందుకోసం ఒక రెండు స్పూన్లు దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకొని క్రీమ్ లాగా వచ్చే విధంగా కలుపుకోవాలి చూసారు కదా పాలు కూడా ఇందులో బాగా కలిసిపోయిన తర్వాత ఇది ఇలా కొంచెం క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఒక ప్యాకెట్ బ్రెడ్ స్లైసెస్ అయితే ఒక కప్పు మీగడ తీసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని దానికి ఇలా ఎడ్జెస్ని తీసేసేయండి ఇలా ఈ బ్రౌన్ కలర్ ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకొని వీటిని పడేయనక్కర్లేదు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకొని బ్రెడ్ పౌడర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఎడ్జెస్ని తీసేసి బ్రెడ్ని తీసుకొని దీన్ని కొంచెం చపాతీ కర్రతో ఇలా ప్రెస్ చేసుకున్నారంటే పలుచగా రెడీ అవుతుంది ఇది కొంచెం థిక్గా ఉంటుంది కదా ఇలా కొంచెం పలుచగా రెడీ అవుతుంది ఒక రెండు మూడు సార్లు గట్టిగా ప్రెస్ చేశారంటే ఇలా పలుచగా ప్రెస్ చేసుకొని దీని మీద ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మలాయిని అప్లై చేసుకోవాలి చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ మీద ఈ మలాయిని అప్లై చేసుకొని రోల్ లాగా రౌండ్గా రోల్ చేసుకోండి ఇలా మీరు కొంచెం ఎక్కువ మొత్తంలో కావాలంటే ఎక్కువ మొత్తంలో అయినా ఈ క్రీమ్ని బ్రెడ్ మీద అప్లై చేసుకొని రోల్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకున్నారంటే ఈజీగా మీకు మలాయి బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి ఇలా రోల్ చేసుకొని వీటిని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా చాలా ఈజీగా మలాయి రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోల్స్ని మరొక పద్ధతిలో కనుక మీరు రోల్ చేసుకున్నారంటే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఇలా బ్రెడ్కి ఉన్న ఎడ్జస్ని కట్ చేసుకొని ఈ బ్రెడ్ మీద కొంచెం వాటర్ని చిలకరించి లేదంటే వాటర్లో బ్రెడ్ని డిప్ చేసి ఇలా ప్రెస్ చేశారంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది బ్రెడ్ చూసారు కదా ఇలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు దీని మీద ముందుగా రెడీ చేసుకున్న క్రీమ్ని అప్లై చేసుకొని రోల్ చేసుకున్నారంటే చాలా ఈజీగా రోల్ అయిపోతాయి మీకు ఇలానే నేను మొత్తం అన్ని రోల్స్ని ప్రిపేర్ చేసుకున్నాను చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా వన్ బై వన్ బ్రెడ్స్ అన్నింటినీ రోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తంగా నేను రోల్స్ అన్నింటినీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు వీటి మీద ముందుగా మనం తీసుకున్న కండెన్స్డ్ మిల్క్ని ఈ మలాయి రోల్స్ మీద ఇలా పైనుంచి వేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇలా నేను మొత్తం రోల్స్ మీద ఈ కండెన్స్డ్ మిల్క్ని వేసుకున్నాను మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే షుగర్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని వీటి మీద చిలకరించుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఇలా కండెన్స్డ్ మిల్క్ని వేసుకున్నాను ఇలా రెడీ చేసుకొని ఫైనల్గా కొన్ని డ్రై ఫ్రూట్స్తో కనుక గార్నిష్ చేసుకున్నారంటే మలాయి రోల్స్ రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి స్టవ్ కూడా వెలిగించే పని లేకుండా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో హెల్దీగా టేస్టీగా మీరు కూడా ఇలా మలాయి రోల్స్ ట్రై చేయండి ఇలా రెడీ చేసుకున్న ఈ రోల్స్ని ఒక రెండు గంటల పాటు ఫ్రిజ్లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకున్నారంటే చల్ల చల్లగా కూల్ కూల్గా మలాయి రోల్స్ రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి ఈ సమ్మర్లో మీరు కూడా ఇలా మలాయి రోల్స్ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి రెగ్యులర్గా తినే ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ జ్యూస్ బోర్ కొడితే ఇలా బ్రెడ్ మలాయి రోల్స్ ట్రై చేయండి చాలా తక్కువ టైంలో హెల్తీగా టేస్టీగా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ కూడా చాలా బాగుంటాయి ప్రతి ఒక్కళ్ళు చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈ మలాయి రోల్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్